ప్రియులారా, ప్రభునామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి ఈ దినం పరలోక దర్శనమును చూచిన దానియేలు పరలోక దర్శనమును చూచి ఏ రీతిగా వర్ణించుచున్నాడో ఆ మాటలను మనం గమనించేద్దాం. సింహాసనములు వేయుట చూశాడంట, దానిపైన మహావృద్ధుడొకడు ఆసీనుడై ఉండుటను చూశాడట. అలాగుననే ఆయన వస్త్రములు హిమము వలె ధవళముగా ఉన్నాయట, తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగా ఉన్నాయి. వర్ణిస్తా ఉన్నాడు. దానియేలు చూచిన పరలోక దర్శనమును దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనములలో వర్ణిస్తూ ఉన్నాడు. సింహాసనము అగ్ని జ్వాల వలె మండుచు ఉన్నదని చెప్పాడు. దాని చక్రములు అగ్ని వలె కనబడుతూ ఉన్నాయి. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుటను కనబడింది. చూడండి ప్రియులరా, వేల కొలది పరిచారకులు ఉన్నారట, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచి కనబడుచు ఉన్నారు. దానియేలు వర్ణిస్తూ ఉన్న పరలోక దర్శనం కాబట్టి సింహాసనము మీద చూచినటువంటి దేవుని మహిమ యొక్క దృశ్యమును వర్ణిస్తూ ఉన్నాడు. దానియేలుకు కనబడినటువంటి ఆ దృశ్యములో వస్త్రము హిమమంత ధవళముగా ఉన్నదని, తల వెంట్రుకలు కూడా ఎలాంటివి శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లనివిగా ఉన్నాయి. సింహాసనాసీనుడైనటువంటి ప్రభువు యొక్క ఆత్మ దృశ్యమును అతడు పరిశీలనగా చూసినటువంటి పరిస్థితి, కోట్ల కొలది మనుషులు సింహాసనము ఎదుట నిలువబడినప్పుడు సింహాసనము యొద్ద నుండి ప్రవహించుచూ ఉన్న అగ్ని వంటి ప్రవాహము అగ్ని అభిషేకము కొరకు నిలిచినట్లుగా ఉన్నది ఆ దృశ్యం. మనము సింహాసనము ఎదుట నిలిచినప్పుడు గ్రంథములు విప్పబడతాయని వాక్యం సెలవిస్తా ఉన్నది. గ్రంథములు విప్పబడినప్పుడు ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడద్రోయబడతాడు. ఇది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయములోని మాటలు. అయితే ప్రియులరా, దేవుని వెంబడించుచు ఉన్న మనందరి జీవితాలలో పరలోక సాదృశ్యమును చూడాలని, పరలోక దర్శనమును చూడాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటాం. చూడండి, భక్తులైనటువంటి దైవజనులు పరలోక దర్శనములను చూసి వారి అనుభవములో నుండి వ్రాసిన అంశాలు కూడా ఉన్నాయి. మొదటి ఆకాశమని, మధ్య ఆకాశమని, అలాగే మధ్య ఆకాశమునకు పైగా ఉన్నటువంటి దేవుని మహిమతో కూడిన స్థలమని. కాబట్టి ప్రియులరా, వర్ణించినటువంటి వర్ణనల్లో దానియేలు 4 రాజుల కాలములో ప్రధానమంత్రిగా పనిచేశాడు. ప్రధానమంత్రిగా పనిచేసిన ఆ దాఖలాలున్న దేవునితో సంభాషించు వానిగా, దేవుని రహస్యములు తెలుసుకునే వానిగా జీవించాడు. కలల భావములను, మరుగయ్యున్న మర్మములను బయలుపరిచే కృప దేవుడు దానియేలుకిచ్చాడు. ఎక్కడిది ఇంత గొప్ప జ్ఞానము దానియేలుకు? జాగ్రత్తగా గమనిస్తే అతడు తనను తాను భద్రం చేసుకున్నాడు, తనను తాను కాపాడుకున్నాడు. రాజు యొక్క ఆస్థానములో రాజు భుజించే భోజన పానీయములను అతడు సేవించే అవకాశము వచ్చినా కూడా దానియేలు తనను తాను ప్రత్యేకపరచుకున్నట కొరకు అతడు అన్నాడు, రాజు భుజించే భోజనము నాకు అక్కర్లేదు, శాఖ ధాన్యాలు పెట్టండి నాకు, రాజు పానం చేసే ద్రాక్ష రసము నేను పానం చేయను. ఎంత ప్రత్యేకత! ఒక విశ్వాసి తనను తాను ప్రత్యేకించుకున్నప్పుడు, ఒక దేవుని బిడ్డ తనను తాను ప్రత్యేకించుకున్నప్పుడు, తనను తాను భద్రం చేసుకున్నప్పుడు శ్రేష్టమైన దర్శనములు చూస్తాడు ఆ వ్యక్తి, శ్రేష్టమైన మర్మములను గ్రహిస్తాడు ఆ వ్యక్తి. ప్రత్యేకత ఉన్నదా మరి? మన భక్తి జీవితంలో ప్రత్యేకతను కాపాడుకునే వారివిగా ఉన్నామా? జాగ్రత్తగా గమనం చేసుకుందాం ప్రియులరా, అగ్ని వంటి ప్రవాహము సింహాసనం యొద్ద నుండి బయలుదేరితే ఆ అగ్ని వంటి ప్రవాహమునకు ఎదురుగా కోట్ల కొలది మనుషులు నిలబడున్నారు.
అగ్ని అభిషేకములోనికి రావాల్సినటువంటి భక్తి జీవితం. అందుకే యోహాన్ అంటాడు, నేను నీళ్ళలో ఇస్తున్నాను బాప్తిస్మము, నా వెనక వచ్చువాడు నాకంటే కూడా శక్తిమంతుడు, అతడు పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇస్తాడు అంటాడు. అట్టి అనుభవములోనికి శిష్యులు వచ్చారు, అట్టి అనుభవములోనికి అపొస్తలుడు వచ్చారు. మరి మన జీవితంలో అట్టి అగ్ని వంటి ఆత్మశక్తిని మనము కలిగి ఉన్నామా లేదా? జాగ్రత్తగా గమనం చేసుకుందా. జాన్ ఐ గారు పరలోక దర్శనమును గురించి వర్ణిస్తూ ఉన్నప్పుడు దూతలు పరలోక రాజ్యం అంతా కూడా సంచరింప చేస్తూ అక్కడ ఉన్నవన్నీ కూడా పరిశీలనగా చూడడానికి అవకాశం ఇచ్చినప్పుడు దేవునితో జాన్ అయ్య గారు అడిగారట, ఏమనంటే, ఇదిగో ప్రభువా, మా సేవలో ఇద్దరు ఎంతో యాక్టివ్ పార్ట్ తీసుకొని చక్కగా అన్ని కార్యక్రమములను చక్కపరిచిన ఇద్దరు సహోదరులు ఉండాలి, మరి వారు కనబడలేదేంటి నేను ఈ పరలోక రాజ్యం అంతా సంచరిస్తే అంటే, జాన్ వాళ్ళున్న చోటుకు నువ్వు వెళ్ళలేవు, లేదు ప్రభువా నేను ఇక్కడి వరకు వచ్చి వాళ్ళని చూడకుండా ఎలాగా అన్నప్పుడు దూతలకు చెప్పారంట దేవుడు, మైమరువును తెచ్చి జాన్ అయ్య గారికి ధరింప చేయను. ఆ మైమరువును ధరింప చేసుకొని పరలోక రాజ్యములో సంచరిస్తూ చివరి భాగమునకు వెళ్ళినప్పుడు ఇరుకైన స్థలంలో లోతులో కనపడతా ఉన్నారట. అక్కడ మిణుకు మిణుకుమనేటువంటి వెలుగు కనపడతా ఉన్నదట. అప్పుడు తిరిగి వచ్చి దేవుణ్ణి ప్రశ్నించారంట జాన్ అయ్య గారు. ఏమని ప్రశ్నించారంటే, అయ్యో ప్రభువా, ఎందుకని వారిద్దరూ అలాగ ఇరుకులో ఉన్నారు, ఎందుకని వారు వెలుగు తక్కువ ఉన్న ప్రదేశంలో ఉన్నారు అని ప్రశ్న వేసినప్పుడు, వారు కార్యము జరిగించడానికి అందరినీ ప్రోత్సహించేవారు కానీ వారి వంతు కష్టపడే పరిస్థితి వచ్చేలోకి, వారి వంతు త్యాగం చేసే పరిస్థితి వచ్చేలోకి వారి చిటికిన వేలు కూడా ఎత్తేవారు కా. నా ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్తగా గమనం చేసుకో, ఎంత త్యాగం చేస్తున్నావు దేవుని సన్నిధి కొరకు? అది సమయమే కానివ్వు, లేక ద్రవ్యమే కానివ్వు, లేక ఏదైనా, ఎంత వెచ్చిస్తున్నావు దేవునితో, ఎంత సమయమును వెచ్చిస్తున్నా, మనము జాగ్రత్తగా గమనం చేసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే 1:7 తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసే దేవుడు అంట. అగ్నిజ్వాలలుగా చేసే దేవుడు. రూపాంతరపు కొండ మీద కనబడినటువంటి సాదృశ్యమును మనం గమనం చేస్తే ముఖము సూర్యుని వలె ప్రకాశించింది, ఆయన వస్త్రములు హిమము వలె తెల్లనివిగా ప్రకాశిస్తూ వచ్చినాయని చూసారా? అలాంటి దృశ్యము చూడడానికి పేతురుకు అవకాశం వచ్చింది. అతడు గమనం చేసి అన్నాడు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, ఎదుగో నీకు ఇష్టమైతే నీకు ఒకటి మూడు పర్ణశాలలు కడదాము. ఆత్మ ప్రత్యక్షత కలిగిన శిష్యుడు యేసు ప్రభువారి యొక్క రూపాంతర దృశ్యాన్ని చూస్తూ ఉన్న దృశ్యమును చూస్తూ ఉన్న శిష్యుడు ముఖము సూర్యుని వలె ప్రకాశించు. మీరును రూపాంతరము పొందుడి అని వాక్యం సెలవిస్తా ఉన్నది. అనగా అట్టి గొప్ప మహిమను ధరించే వారివిగా, అట్టి గొప్ప మహిమ మేఘములోనికి ఎక్కగలిగినటువంటి వారివిగా, మోషే ఎక్కడో మందలను కాసినటువంటి మోషే, బానిస కుటుంబములో జన్మించిన మోషే మహిమ మేఘములోనికి ఎక్కే గొప్ప ఆ కార్యము మనం చూడొచ్చు. మహిమ మేఘములోనికి ఎక్కిన ఘనత బానిస కుటుంబములో జన్మించిన వాడైనా అధైర్యపడకు, ప్రభు పక్షమున నిలువబడు, ప్రభువుకు సాక్షిగా నిలబడు, ప్రభువును ప్రేమించే వ్యక్తిగా, నీ హృదయంలో ఆయనను ఆ స్థానం ఇచ్చేటువంటి వ్యక్తివిగా నిన్ను నీవు సిద్ధపరచుకోగలిగితే నీవు ఊహించనటువంటి గొప్ప మేలులు నీ జీవితంలో జరిగించేటువంటి దేవుడు. ఎక్కడ నుండి అగ్ని ఉత్పన్నమవుతున్నట్టుగా మనం చదివామంటే, సింహాసనమే అగ్ని జ్వాల వలె కనబడుతుందంట, అగ్ని ప్రవాహము ఆయన యొక్క నుండి బయలుదేరి ప్రవహించుచు ఉండుటను చూస్తూ ఉన్నాడు. అలాగే యోహాను కూడా పరలోక దృశ్యమును చూసి, యోహాను రాసిన సాదృశ్యము కూడా మనం చదివితే, మనము ప్రకటన గ్రంథం 22వ అధ్యాయములో గమనం చేస్తే అతను తాను చూసినటువంటి దృశ్యములో స్ఫటికము వలె మెరయు జీవ జలముల నది చూశాను నేనంట.
ఆ జీవ జలముల నదికి ఈవలను ఆమలను ఈవలను ఆమలను జీవ వృక్షం ఉన్నదని ఆ జీవ వృక్షము నెల నెలకు కాస్తదని దాని ఆకులేమో ఔషధమునకు ఉపయోగిస్తారంట స్వస్థపరచడానికి దాని ఫలములు ఆహారమునకు ఉపయోగిస్తారంట అనగా జీవ జలముల నది యొద్ద ఉన్న జీవ వృక్షములో వ్యర్థమైనది ఏదీ లేదని అర్థం వ్యర్థమైనది ఏదీ లేదని అర్థం అందుకే దేవుని వాక్యమును మనం గమనం చేసినట్టయితే 114వ కీర్తన 8వ వచనము ఒక మాట సెలవిస్తున్నాను పండను నీటి మడుగుగా చెక్కుముకి రాతి పండను నీటి ఊటలుగా చేయువాడు మార్చే దేవుడు ఎడారిని కూడా ఆయన ఎడారిలో నదులు ప్రవహింప చేసే దేవుడని కూడా వాక్యం సెలవిస్తారు ఆయన పరిశుద్ధాత్మ అనబడే జీవ జలం నీలో పొంగి పొరలి ప్రవహించునట్లుగా చూడాలని ఆయన ఉద్దేశం అందుకే భక్తుడు అంటాడు నేను చూస్తూ ఉన్నప్పుడు 1000 మూరలు కొలిచి నన్ను నడిపించగా ఆ నీళ్లు చీలమండలోకి వచ్చాయి ఎదుగో మందిరపు తూర్పు గుమ్మము క్రింద నుండి ప్రవహించిన ఓటలో 1000 మూరలు కొలిచి నన్ను నడిపించినప్పుడు మొదట చీలమండలోకి వచ్చాయి మరి 1000 మూరలు కొలిచి నడిపించగా మోకాలి లోతు వచ్చాయి మరి 1000 మూరలు కొలిసి నడిపించగా మొల లోతు వచ్చాయి ఆ తర్వాత దాటలేనంత గొప్ప నది నేను చూసాను అంటే చీలమండ లోతు ఉన్న అనుభవములో నుండి మోకాలి లోతు అనుభవములోకి వచ్చాడు మొల లోతు అనుభవములోకి వచ్చాడు ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ జలములో ఇదేటువంటి స్థితిలోకి వచ్చాడు నింపుదల నింపుదల కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మ తాకిడిలోనికి మనం రావాలి అంటే రక్షణ అనుభవమును సంపాదించాలి శ్రేష్టమైన విశ్వాసపు అనుభవమును సంపాదించాలి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా అట్టి ఆత్మ జలము కొరకు మనము తృష్ణగొని ఉండాలి అప్పుడు ఆ అగ్ని వంటి ప్రవాహములో అగ్ని అభిషేకములోనికి మనము అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది జాగ్రత్తగా గమనం చేద్దాం మరి దేవుని రాజ్యము సాదృశ్యమును చూసిన దానియేలు దేవుని పరలోక దర్శనము చూసిన యోహాను రాసిన అనుభవమును బట్టి ఆ రాజ్య వారసత్వమును మనము సంపాదించాలంటే రోమా పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం అంటుంది దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు అని వాక్యం సెలవిస్తా ఉంది దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందము ఈ వాక్యము ద్వారా గమనం చేసుకుందాం చాలా మంది పరిశుద్ధాత్మ విషయమై రకరకములుగా తృణీకారమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండవచ్చేమో కానీ పౌలు భక్తుడు ఎంత క్లియర్ గా దేవుని రాజ్యం అంటే నీతి సమాధానము అండ్ ద థర్డ్ వన్ పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఇట్టి కృపను మనము కలిగి ఉండాలి ప్రియులరా వీటి కొరకు ప్రయాసపడే వారిగా మనం ఉండాలి దేవుని రాజ్య దృష్టి కలిగిన వారిగా ఉన్నామా ఒక్కరికైనా దేవుని గురించిన సాక్ష్యము చెప్పగలిగినటువంటి వారిగా మనం ఉన్నామా సువార్త విషయములో అలయక పరిగెత్తే వారిగా సొమ్మసిల్లక నడిచిపోయే వారిగా మనమున్నామా ఆయన కొరకు రెక్కలు చాపి ఎగరగలిగినటువంటి ఆ యొక్క ఆసక్తి మన జీవితాలలో ఉన్నదా జాగ్రత్తగా గమనం చేసుకుందా కీర్తనకారుడు రాస్తున్నాడు 42వ కీర్తన మొదటి 2 వచనాలను మనం చదివినట్లయితే అక్కడ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు నీవు దేవుని ఆత్మ కొరకు దేవుని కొరకు ఆశపడే అనుభవములోనికి రావాలి పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనమును గమనిస్తే దప్పిగొనిన వానికి జీవ జలముల బుగ్గలలోనే జలమును ఉచితముగా అనుగ్రహిస్తాను ఎవరైతే దప్పికొంటారో జీవ జలముల బుగ్గలలోనిది ఉచితంగా త్రాగనిస్తాను
క్రీస్తు ప్రభువు యొక్క అమూల్యమైన రక్తము మనలను కడిగినది. ఆయన యొక్క పరిశుద్ధ జలము అనబడే జీవ జలము అనబడే నది మనలను పవిత్రులనుగా చేసి పవిత్రతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. నది వంటి ప్రవాహమును చూశాడు దానియేలు. అగ్ని వలె ప్రకాశించుచు ఉన్నదంట సింహాసనం, చక్రములు కూడా అగ్ని జ్వాలల వలె కనబడతా ఉన్నాయంట. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి బయలుదేరింది. కోట్ల కొలది మనుషులు నిలబడ్డారు అగ్ని వంటి ప్రవాహము ఎదుట. అప్పుడు గ్రంథములు విప్పబడ్డాయి. ప్రియ సహోదరి, జీవ గ్రంథములో పేరు సంపాదించిన వారినిగా మోషే అన్నాడు, ప్రభా ఇదిగో ఆ జనులందరినీ నాశనం చేయడానికంటే ముందు నీ జీవ గ్రంథములో నా పేరును తుడిచివే. దేవుడు తుడిచివేశారా? లేదు, లేదు. కాపాడుకోవాలి. సాక్ష్యము కాపాడుకున్నప్పుడు, పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు, పవిత్రతను కాపాడుకున్నప్పుడు మన పేరు ఎంత మాత్రమో తుడుపు పెట్టబడదు. సమాధాన నది వలె దేవుని ఆత్మ ప్రవహిస్తుంది. యెషయా 66:12 సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేస్తాను. నది వలె సమాధానం ఆమె యొద్దకు పారజేస్తాను. సమాధానపు నదిలో ఈదాలి అంటే సమాధానకర్తకు చోటివ్వ. సమాధానకర్తకు చోటిచ్చిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉన్నాయా? సమాధానకర్తను బలపరుచుకునే ఆత్మీయ జీవితాలుగా మన జీవితాలు ఉన్నాయా? జాగ్రత్తగా గమనం చేద్దాం. యెషయా గ్రంథం 48:18 రాయబడినటువంటి నీతి సముద్ర తరంగము వలెను ఉండును. నువ్వు ఆలకిస్తే, నువ్వు ఆలకించిన ఎడల నీ నీతి సముద్ర తరంగము వలె నీ క్షేమము నది వలె ఉంటుంది. ఇది సమాధానమైన నది. రెండవది జీవనది, జ్ఞానముతో కూడిన నది. చూడండి, సామెతల గ్రంథములో మనము గమనం చేస్తే 18:4 మనుష్యుల నోటి మాటలు లోతు నీటి వంటివి, నది ప్రవాహము వంటివి, జ్ఞానపు ఓట వంటివి. ఇట్టి జ్ఞాన ప్రవాహం మన పిల్లల నోట వెంట మనం చూడాలి. ఇట్టి శ్రేష్టమైన కృప మన కుటుంబ జీవితాలలో మనం చూడాలి. ఆనంద నది కూడా ఉన్నదంట వాక్యంలో. 36:8 కూడా త్వరగా చదువుదా. 36:8 రాయబడినటువంటి మాటలు, మందిరం యొక్క సమృద్ధి వలన నీ ఆనంద ప్రవాహములో నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు. నీ యొక్క జీవపు ఓట ఉన్నది, జీవపు ఓట ఉంది దేవుని యొద్ద. ఆనంద ప్రవాహం ఉంది ఆయన యొద్ద. ఆనంద ప్రవాహములోనిది నేను కూడా త్రాగాలన్న ఆశ నీలో ఉందా ప్రియుడ? అట్టి జీవ జలముల ఓట నేను కూడా కలిగి ఉండాలన్న మనస్సు నీలో ఉందా? వాక్యం ఒక మాట చెప్తా ఉంది, ఇదిగో బ్రద్దలాయ్ నీళ్లు నిలవని తొట్లను వాడు తొలిపించుకున్నారు. జీవ జలముల ఓట అయిన నన్ను విడిచిపెట్టేస్తా. జీవ జలముల ఓటను విడిచే మనస్సు నీలో ఉందేమో. జీవ జలముల ఓట అయిన ప్రభువును విడిచే మనస్సును మనము వదిలిపెట్టి ఆయనను మనము కలిగి ఉండి ప్రభు కొరకు సాక్షులముగా బ్రతుకుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేస్తుందా. కృపగల తండ్రి, దయగల మారక్షక, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. అగ్ని నేత్రములు అపరంచి పాదములు కలిగిన దేవ, మీకే స్తుతులు, స్తోత్రం, వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాను. ఈ అగ్ని అభిషేకము ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండిన ఆయన మీ ఆత్మశక్తి చేత రగిలింపబడ్డ సహాయం చే. పేతురు నీడబడితేనే ఎంత మంది స్వస్థపడ్డా. పౌలు యొక్క నడికట్లు చేతి గుడ్డలు తగిలితేనే ఎంత మంది స్వస్థపడ్డా. ఎలాంటి ఆత్మలో రగిలారు వారు ప్రభువా,
అట్టి ఆత్మ శక్తి చేత మేమందరము నింపబడి ప్రభువా మీ కొరకు సాక్షులముగా బ్రతుకుండే కృపను దయచేసి ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. పేరు పేరు వరుసన కుటుంబములను జ్ఞాపకం చేసుకొని మీ నామములో ప్రతి ఒక్కరికి జయము నుంచి సైతాను తొందరలన్నిటి నుంచి మీ బిడ్డలకు విడుదల దయచేసి భూమి యొక్క ఉన్నత స్థలముల మీదికి నడిపించండి. మీరు మా కొరకు దాచి ఉంచిన జీవ జలముల బుగ్గలలోనిది త్రాగిడి బిడ్డలముగా మమ్మల్ని సిద్ధపరచున్నారు. ప్రతి వ్యాధిని ప్రతి బాధను ప్రతి రోగమును యేసు నామములో గద్దించి వేస్తున్నా. యేసు రక్తమే జయం, సిలువ రక్తమునకే జయం. అపవాది క్రియలంతా నాశనం, విడుదల, స్వస్థత, జయము పొందుకొని మా ప్రియులు మిమ్మల్ని స్తుతించే కృప దయచేయండి. నజరుడైన యేసు నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం యుగ యుగములు తరతరము మనందరికీ తోడై నడిపించి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.